అలసట, నీరసంగా అనిపించడం, పొత్తికడుపు పై భాగంలో అది కూడా కుడివైపు అసౌకర్యంగా ఉండడం, కొంతమంది నొప్పి కూడా రావచ్చు, కడుపుబ్బరం, అరుగుదల లోపాలు, ఇవన్నీ ఫ్యాటీ లివర్ డిసీజ్ లక్షణాలు అయి ఉండొచ్చు. ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు చూపించకపోవచ్చు, కానీ జబ్బు ముదిరిన కొద్దీ సిరోసిస్, లివర్ ఫెయిల్యూర్ రావడం వల్ల మనం కొంతమందిలో మజిల్ వేస్టింగ్, బరువు తగ్గిపోవడం, కాళ్ళు సన్నబడడం, కడుపు ఉబ్బరం, కడుపులో నీరు చేరి అసైటిస్ అంటాము. జాండిస్ వల్ల చర్మం మరియు కళ్ళు పచ్చగా మారిపోవచ్చు, బ్లడ్ వామిటింగ్స్ అవడం, ఇవన్నీ కూడా లివర్ ఫెయిల్యూర్ లక్షణాలు. ఈ వీడియోలో మనం ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఏంటి, ఇది ఎవరిలో సాధారణంగా వస్తుంది, డయాబెటీస్కి ఫ్యాటీ లివర్ డిసీజ్కి ఉన్న సంబంధం ఏంటి, ఫ్యాటీ లివర్ డిసీజ్ నివారించాలంటే తీసుకోవాల్సిన మార్పులు, డయాబెటిక్ పేషెంట్స్ లివర్ని ఎలా కాపాడుకోవాలి, ఇటువంటివన్నీ డీటెయిల్గా చూద్దాం. నమస్కారం, నేను డాక్టర్ దీప్తి కారెటి ఇమ్మెన్స్ క్లినిక్స్ నుండి. ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే లివర్ కణాలలో కొవ్వు పేరుకొని పోవడం. కాలేయం అనేది మన శరీరంలో కడుపుకి పక్కన పై భాగంలో కుడివైపున ఉంటుంది. కాలేయం మన శరీరంలో చాలా జీవక్రియలకు తోడ్పడుతుంది. మనం తీసుకున్న ఆహారం డైజెషన్ అయిన తర్వాత పోషకాలుగా మారి లివర్కి చేరుతాయి. మెడిసిన్స్ ఇవన్నీ కూడా లివర్లో జీవక్రియలకు వెళ్తాయి. కాలేయం అనేది శరీరంలో శక్తి నిలువగా పనిచేస్తుంది. మనకు రక్తస్రావం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి కూడా కాలేయం చాలా ముఖ్యం. కాబట్టి ఈ కాలేయ కణాలలో కొవ్వు పేరుకొని పోవడం వల్ల క్రమేణా పనితనం తగ్గి లివర్ ఫెయిల్యూర్ రావడం అనేది మనం చూస్తాము. మన భారతదేశంలో ప్రతి ముగ్గురులో ఒకరికి ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నట్టుగా పరిశోధనల్లో తేలింది. ఫ్యాటీ లివర్ డిసీజ్ని మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే నిశ్చల జీవన శైలి, అధిక బరువు, ఊబకాయం, సెంట్రల్ ఒబెసిటీ ఉన్న వారిలో ఫ్యాటీ లివర్ డిసీజ్ని ఎక్కువగా చూస్తాము. ఊబకాయం ఉన్న వాళ్ళల్లో అడిపోస్ టిష్యూ నుండి అడిపోకైన్స్ అనే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ విడుదలవుతాయి. ఈ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ వల్ల లివర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. డయాబెటిక్ పేషెంట్స్లో సగం మందికి పైగా ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చూస్తాము. అంటే శరీరంలో ఉన్న కండరాలు, అడిపోస్ టిష్యూ ఇన్సులిన్కి స్పందించవు. కాబట్టి ప్యాంక్రియాస్ ఎక్కువగా ఇన్సులిన్ని తయారు చేసి విడుదల చేస్తుంది రక్తంలోకి. ఈ అధికంగా విడుదలైన ఇన్సులిన్ అనేది అడిపోస్ టిష్యూలోకి వెళ్ళి లైపోలైసిస్ అంటే ఫ్యాట్ బ్రేక్ డౌన్ ద్వారా రక్తంలోకి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ని విడుదల చేస్తుంది. ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ లివర్కి చేరుతాయి. లివర్కి చేరి ట్రైగ్లిజరైడ్స్గా మారి ఫ్యాటీ లివర్ డిసీజ్కి దారితీస్తాయన్నమాట. డయాబెటిక్ పేషెంట్స్లో ఈ ఇన్సులిన్ లెవెల్స్ లివర్కి కూడా చేరి డైరెక్ట్గా లైపోజెనెసిస్ అంటాము. అంటే ఫ్యాట్ కొత్తగా తయారవుతుంది. ఎక్స్ట్రా ఉన్న గ్లూకోజ్ నుంచి, ఎక్స్ట్రాగా మనం తీసుకునే క్యాలరీస్, ఫ్యాట్ నుంచి మొత్తం ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్, ట్రైగ్లిజరైడ్స్ తయారవి లివర్ కణాల్లో చేరుకుని పోయి వాటన్నిటి వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్ రావడానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఆహారపు అలవాట్లు. హై క్యాలరీ, హై ఫ్యాట్, హై కార్బోహైడ్రేట్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే ఫ్యాటీ లివర్ డిసీజ్ రావచ్చు. మనం అధికంగా తీసుకునే క్యాలరీస్ అన్నిటినీ శరీరం ఎనర్జీకి అవసరమైనంత వాడుకుని మిగిలిన క్యాలరీస్ అన్నీ కూడా లివర్లో ఫ్యాట్గా మారిపోయి పేరుకుని పోతాయి. అందుకని ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. డైట్లో మనం ఇంకొక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫ్రక్టోజ్ గురించి. ఫ్రక్టోజ్ అంటే టేబుల్ షుగర్లో ఉంటుంది. ఫ్రూట్ జ్యూసెస్, కోలా డ్రింక్స్ అంటే సాఫ్ట్ డ్రింక్స్, స్వీట్గా ఉండే బేకరీ ప్రోడక్ట్స్, కేక్స్, పేస్ట్రీస్, బిస్కెట్స్, పాస్తా, నూడిల్స్, ఈ ప్రోడక్ట్స్ అన్నిట్లో కూడా ఫ్రక్టోజ్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రక్టోజ్ అనేది డైరెక్ట్గా లివర్కి వెళ్ళిపోయి ఫ్యాట్గా మారిపోయి పేరుకుంటుంది. ఫ్రక్టోజ్ మెటబాలిజం అప్పుడు లివర్లో ఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైమ్ చాలా స్పీడ్గా పనిచేస్తుంది. కాబట్టి త్వరగా లివర్ సెల్స్లో ఉన్న ఏటీపీ అంటే శక్తి నిలువలు ఉపయోగపడిపోతాయి. ఈ శక్తి నిలువలు తగ్గిపోవడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాము. లివర్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల లివర్ ఇంజురీ జరుగుతుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్ కూడా వస్తుంది. రెడ్ మీట్, ఆర్గాన్ మీట్. రెడ్ మీట్ అంటే మటన్, బీఫ్, ఆర్గాన్ మీట్, అది కూడా ప్రాసెస్డ్ మీట్ తీసుకునే వాళ్ళల్లో ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎక్కువగా చూస్తాము. రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ రావచ్చు. రక్తంలో కొలెస్ట్రాల్ రెండు రకాలు ఉంటుంది. హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్స్. ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్స్, ఇది చెడు కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ అంటే శరీరంలో రక్త కణాలలో మరియు లివర్లో పేరుకునిపోయే స్వభావం ఈ ఎల్డిఎల్కి ఉంటుంది. రక్తంలో ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగిన వారిలో కూడా మనం ఫ్యాటీ లివర్ డిసీజ్ గమనిస్తాము. కొన్ని హార్మోన్ సమస్యలు ఉన్న వాళ్ళల్లో కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. హైపోథైరాయిడ్, పీసీఓడి పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ ఉన్న వారిలో కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ రావచ్చు. స్మోకింగ్ చేసే వారిలో ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. అసలు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో ఫ్యాటీ లివర్ డిసీజ్కి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనే ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు కొంత మోతాదులో కూడా ఆల్కహాల్ తీసుకున్నా డిసీజ్ ప్రోగ్రెషన్ అంటే జబ్బు త్వరగా ముదిరిపోతుంది. వారిలో సిరోసిస్, లివర్ క్యాన్సర్ కూడా స్పీడ్గా రావడం అనేది మనం చూస్తాము. గురక ఎక్కువగా పెట్టే వాళ్ళలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే సడన్గా రక్తంలో ఆక్సిజన్ స్థాయి పడిపోతుంది. దానివల్ల ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ రిలీజ్ అవుతాయి. ఇవి లివర్ ఇంజురీకి దారితీసి ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఊబకాయం ఉన్న వాళ్ళల్లో గురక పెట్టడం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది మనం ఎక్కువగా గమనిస్తాము. వంశపారంపర్యంగా కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ రావచ్చు. ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది చాలా స్లోగా ప్రోగ్రెస్ అయ్యే జబ్బు అన్నమాట. అంటే ఫస్ట్ స్టేజ్లో లివర్లో ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుంది. దాని తర్వాత కొన్ని సంవత్సరాలకి ఇన్ఫ్లమేషన్ అంటాము, అంటే నాన్ ఆల్కహాలిక్ స్టియటో హెపటైటిస్, నాష్గా అది మారుతుంది. నాష్గా మారినప్పుడు లివర్ ఎంజైమ్స్ అన్నీ రక్తంలోకి రిలీజ్ అవ్వచ్చు. దాని తర్వాత స్టేజ్ సిర్రోసిస్ అంటాము, అంటే లివర్ స్టిఫ్గా మారిపోయి ఫైబ్రోసిస్ అవుతుంది. లాస్ట్ స్టేజ్ లివర్ ఫెయిల్యూర్. కొంతమంది ఫ్యాటీ లివర్ డిసీజ్లో మనము లివర్ క్యాన్సర్ కూడా రావడం అనేది చూస్తాము. ఇదివరకు కాలంలో లివర్ క్యాన్సర్ రావడానికి కారణాలు వైరల్ హెపటైటిస్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వచ్చిన వాళ్ళల్లో మనం లివర్ క్యాన్సర్ అనేది గమనించడం జరిగింది. కానీ ప్రస్తుత కాలంలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్లో మనం లివర్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాము. ఫ్యాటీ లివర్ డిసీజ్ను నిర్ధారించే పరీక్షలు ఇప్పుడు మనం చూద్దాము. అల్ట్రాసౌండ్ స్కాన్. లివర్ సెల్స్ ఒక 30% ఫ్యాట్తో రీప్లేస్ అయిపోతే మనకి అల్ట్రాసౌండ్ స్కాన్లో కనిపిస్తుంది. స్కాన్ రిపోర్ట్లో మీరు చూసుంటారు కదా, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అని ఇస్తారు రిపోర్ట్లో. గ్రేడ్ 1 అంటే ప్రారంభం దశ, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అంటే లివర్ ఇంజురీ జరిగి ఇన్ఫ్లమేషన్ కూడా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. గ్రేడ్ 3 అంటే ఇంకా జబ్బు ముదిరిపోయినట్టు అర్థం అన్నమాట. ఫ్యాటీ లివర్ డిసీజ్ డయాగ్నోసిస్తో పాటు అది ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడానికి కొన్ని రక్త పరీక్షలు మనకి సహాయం చేస్తాయి. లివర్ సెల్స్లో SGOT, SGPT అనే రెండు ఎంజైమ్స్ ఉంటాయి. లివర్ ఇంజురీ అయినప్పుడు లివర్ సెల్స్ నుండి ఈ ఎంజైమ్స్ రక్తంలోకి విడుదలవుతాయి. కాబట్టి అవి 40 లోపు ఉండాల్సిన లెవెల్స్ పెరిగిపోతే మనం ఇన్ఫ్లమేషన్ని సందేహించవచ్చు. ఫైబ్రస్ స్కాన్ అంటాము. ఇది లివర్ స్టిఫ్నెస్ని మెజర్ చేయడం ద్వారా మనం లివర్ సిరోసిస్ స్టేజ్లోకి వెళ్ళిందా అటువంటి గ్రేడింగ్ కూడా చేయొచ్చు. లివర్ బయాప్సీ అంటే ఒక స్మాల్ లివర్ పీస్ తీసుకుని దాని మైక్రోస్కోప్ కింద చూస్తే అది ఏ స్టేజ్లో మనకి ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఇది ఇన్వేజివ్ టెస్ట్ కాబట్టి త్వరగా అందరిలో చేయము. ఫ్యాటీ లివర్ డిసీజ్ ఒకసారి వచ్చిన తర్వాత నయమవుతుందో లేదో ఇప్పుడు మనం చూద్దాం. ఫ్యాటీ లివర్ డిసీజ్ 4 స్టేజెస్లో ఉంటుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ స్టియటో హెపటోసిస్, సిరోసిస్, లివర్ ఫెయిల్యూర్. ఈ మొదటి 2 స్టేజెస్ రివర్సిబుల్, అంటే పూర్తిగా నయమైపోతాయి. సిరోసిస్, లివర్ ఫెయిల్యూర్ నయమవడం అనేది చాలా కష్టం. ఇవి ఇర్రివర్సిబుల్ స్టేజెస్. కాబట్టి ఎవరిలో అయితే ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉందో, అధిక బరువు, ఊబకాయం, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు డాక్టర్ని సంప్రదించి ఫ్యాటీ లివర్ పరీక్షలు చేయించుకుంటే మంచిది. ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది 100% ఖచ్చితంగా నయం అవుతుంది. కానీ ఫ్యాటీ లివర్ డిసీజ్ నయం చేయడానికి ఇప్పటి వరకు ఎటువంటి మందులు కూడా లేవు. ఫ్యాటీ లివర్ డిసీజ్ తగ్గాలంటే ఒకటే మార్గం, బరువు తగ్గడం 5% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గితే ఫ్యాటీ లివర్ డిసీజ్ తగ్గుతుంది. 10% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గితే నాన్ ఆల్కహాలిక్ స్టియోహెపటోసిస్ అంటే నాష్ కూడా తగ్గిపోతుంది. ఉదాహరణకు మీరు 80 కేజీలు బరువు ఉంటే 8 కేజీలు తగ్గితే చాలు, ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది నయమైపోవడం మనం గమనిస్తాం. బరువు తగ్గడానికి ఆహారంలో మార్పులతో పాటు వ్యాయామం కూడా చాలా ముఖ్యం. ఆహారంలో మార్పులు అంటే హై ఫ్యాట్ హై క్యాలరీ ఫుడ్స్ తినకూడదు, అంటే కూల్ డ్రింక్స్ అసలు తాగకూడదు. స్వీట్స్, కేక్స్, పేస్ట్రీస్, మఫిన్స్, బేకరీ ప్రోడక్ట్స్ ఏవి తీసుకోకుండా ఉంటే మంచిది. రెడ్ మీట్, మటన్, బీఫ్, ఆర్గాన్ మీట్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. స్మోకింగ్ ఆల్కహాల్ మానేయాలి. వ్యాయామంలో ముఖ్యంగా ఉపయోగపడేది వాకింగ్. 30 నిమిషాల పాటు వారంలో 5 రోజులు నడిస్తే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్యాటీ లివర్ డిసీజ్ తగ్గడానికి. స్విమ్మింగ్, సైక్లింగ్, క్రికెట్, బ్యాడ్మింటన్ ఇటువంటి గేమ్స్ ఏదైనా ఆడచ్చు. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది టార్గెట్ హార్ట్ రేట్ రీచ్ అవ్వడం. పేషెంట్స్ కొంతమంది చెప్తూ ఉంటారు, మేడం మేము రోజంతా ఇంట్లో పనిచేస్తూ ఉంటాం, ముఖ్యంగా ఆడవారు, మగవాళ్ళు కూడా మా ఆఫీస్లో తిరుగుతూనే ఉంటామండి అంటారు. కానీ మనకు ఫ్యాటీ లివర్ డిసీజ్ తగ్గాలంటే ఎక్సర్సైజ్కి టార్గెట్ హార్ట్ రేట్ రీచ్ అవ్వాలి. అంటే 220 మైనస్ మీ ఏజ్, మీకు 40 సంవత్సరాలు ఉంటే 180 వస్తుంది. ఈ 180లో కనీసం 50 to 85% వరకు రీచ్ అవ్వాలి. అంటే 90 నుంచి మీ హార్ట్ రేట్ అరౌండ్ 130 అలా వరకు ఉంటే అప్పుడు మాత్రమే ఫ్యాట్ బర్న్ అవి ఫ్యాటీ లివర్ డిసీజ్ని మనం నివారించవచ్చు. 10,000 స్టెప్స్ ఇన్ ఏ డే. ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఒక రోజులో 10,000 స్టెప్స్ వేసిన వాళ్ళలో ఫ్యాటీ లివర్ డిసీజ్ మనం నివారించవచ్చు, ఉన్న ఫ్యాటీ లివర్ డిసీజ్ని కూడా నయం చేసుకోవచ్చు. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో సగం మందికి ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంటుంది. అది కూడా వీళ్ళల్లో చాలా త్వరగా అడ్వాన్స్ అయిపోవడం అనే జబ్బు మనం గమనిస్తాము. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళ లివర్ని చాలా ఆరోగ్యంగా కాపాడుకోవాలి. ఫ్యాటీ లివర్ డిసీజ్ తగ్గించుకోవడానికి డయాబెటిక్ పేషెంట్స్ అధికంగా ఉన్న బరువు తగ్గాలి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకోవాలి, వాళ్ళ ఆహారంలో మార్పులు, వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి మనకి సహాయపడుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ అవసరమైన మెడిసిన్స్ వాడుకుని షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి. అంటే ఫాస్టింగ్ షుగర్ 130 కన్నా తక్కువ ఉండాలి, ఆహారం తిన్న 2 గంటల తర్వాత 180 కన్నా తక్కువ ఉండాలి. బ్లడ్ ప్రెషర్ అనేది కూడా కంట్రోల్లో ఉండడం చాలా ముఖ్యం. 130/80 ఉంటే బీపీ డయాబెటిక్ పేషెంట్స్కి మంచిది. కొలెస్ట్రాల్ లెవెల్స్, ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ LDL 100 లోపు ఉంటే డయాబెటిక్ పేషెంట్స్ ఫ్యాటీ లివర్ డిసీజ్ని నివారించవచ్చు.